महबूबाबाद जिला कंबालपेल्ली ग्रामंलो जिला एसपी शरत चंद्र पवर तम सिब्बंदितो कलिसी कार्डन सर्च निर्वहिंचारू। भारीगा मद्यं बाटिल्लू नल्लबेल्लं गुडुंब नाटुसारानु गुर्तिंचारू। वीटि विलुव लक्ष रूपायल वरकु उंटुंदनि तेलिपारू। दीनितो पाटु 15 द्विचक्र वाहनालनु स्वाधीनं चेसुकुन्नट्लु एसपी तेलिपारू। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ వ్యాపారాల వల్ల ఉపయోగం ఏం లేదని, మద్యం సేవించడం వల్ల ఆరోగ్యానికి హానికరమని, ప్రతి ఒక్కరూ జాగృతగా ఉండాలి అని తెలిపారు। చెడు అలవాట్లకు పాల్పడవద్దని కోరారు। మీడియా మిత్రులు అందరికీ నమస్కారం। ఫస్ట్ అయితే ఇంత ముందు డిఎస్పీ గారు క్లియర్ గా చెప్పినట్లు మనం ఇక్కడ ఇది మాత్రమే మీ మీడియా మొత్తం ఈ ఊరు అంతా గలీజుగా ఉంది అంత దొరికినాయి అట్లా మన ఉద్దేశం లేదు। మన ఉద్దేశం ఏంటంటే మీతో మాట్లాడాల్సింది। మీరు ఈ గ్రామంలో మన పోలీస్ వాళ్ళు ఏం ఎట్లా పని చేస్తున్నారు, వాళ్ళు యాక్టివ్ ఉన్నారా, మీరు పిలిచినప్పుడు డయల్ హండ్రెడ్ చేసినప్పుడు వస్తున్నారా, లేదా సీనియర్ ఆఫీసర్స్ ఇక్కడ వచ్చి మీతో డైరెక్ట్ మాట్లాడే, అదే మన ఉద్దేశం, మెయిన్ ఉద్దేశం అదే। సో ఇట్లా మాట్లాడినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఏంటంటే ఉంటే మీరు డైరెక్ట్ గా చెప్పొచ్చు, మనం ఇమిడియట్ గా అప్పుడేప్పుడు మనం పరిష్కారం దానికి తీసుకోవచ్చు, అది మెయిన్ ఉద్దేశం। రెండోది మనం ఇలాంటి సోషల్ ఇల్స్ లాగా సపోజ్ ఇప్పుడు కుటుంబ గాంజా బెల్లం గేమింగ్ తర్వాత వేరే విషయం గురించి విమెన్ సేఫ్టీ రోడ్ యాక్సిడెంట్ అవన్నీ దానికి సంబంధించి కూడా మాట్లాడే అవేర్నెస్ అవగాహన రావడానికి రావడం అది కూడా సెకండ్ రెండోది ఉద్దేశం। సో మీరు ఇట్లా చూసినప్పుడు ఆల్రెడీ సాదయ్య గారు చెప్పారు మీ అందరికీ గాంజాతో ఏం లాభం, అందరికీ గాంజా గుట్కా బెల్లం దాంతో ఎవరికి ఏం లాభం లేవు। తర్వాత ఫస్ట్ అయితే హెల్త్కి ఆరోగ్యం బాగుండదు, తర్వాత ఫైనాన్షియల్ కూడా లాస్ అవుతుంది। మీ ఇట్లా నిషేధిత పదార్థాల్లో వ్యాపారం చేస్తే పోలీస్ వాళ్ళు పట్టుకోవడం, తర్వాత దానికి కోర్టులో కేసు అవుతుంది, మళ్ళీ ట్రయల్ నడుస్తుంది, శిక్షలు పడుతుంది, కఠిన చర్య కూడా మనం సస్పెక్ట్ సీట్ ఓపెన్ చేస్తాం, దాని మీద రిపీట్ ఆఫెండర్స్ ఉన్న మీద వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా అవుతుంది। సో ఆరోగ్యం ఒకటి, మీ కుటుంబం కూడా ఆరోగ్యం ఈ దానివల్ల సఫర్ అవుతుంది, తర్వాత మీ పర్సనల్ కూడా ఇలాంటి జైలు అవన్నీ అవన్నీ ఉంటాయి, శిక్షలు కఠిన శిక్షలు వస్తున్నాయి। మన పోలీస్ వాళ్ళు కూడా ఒక సస్పెక్ట్ సీట్ ఉంటే ఇమీడియట్గా వాళ్ళు ప్రతి నెల నెల వచ్చి మీ ఇంట్లో వాళ్ళు ఏం పని చేస్తున్నారో మన వాళ్ళు చెక్ చేస్తారు। సో అలాంటి ఎందుకు, మీరు మంచి ఉద్యోగం చేసి క్లియర్గా ఉండొచ్చు, డబ్బు సపాద అంటే అదే ఒకటే, ఈ నిషేధ పదార్థాలు వ్యాపారం లేవు, చాలా ఉన్నాయి। ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్రెడీ మనం సీఎం గారు యువతలందరికీ చాలా వేకెన్సీ ఆల్రెడీ వచ్చింది, సో యువక అందరికీ ఇప్పుడు మన పోలీస్ తరఫ్ నుంచి వీ హ్యావ్ ఆల్రెడీ మనం ఆల్రెడీ అక్టోబర్ నుంచి జనవరి వరకు ఫ్రీ కోచింగ్ ఆల్రెడీ ఇచ్చినాం। తర్వాత ఇప్పుడు సిన్స్ నోటిఫికేషన్ వస్తుంటాయి, మనం ప్రతి సండే మనం గుట్కా కూడా దొరికింది 10,000, టోటల్ అయితే సుమారు 100,000 దాకా ఇది మొత్తం నిషేధ పదార్థాలు స్వాధీనం చేయడం జరిగింది। ఈ క్వారంటైన్ సర్చ్ ఆపరేషన్లో మొత్తం మన తరఫు నుంచి 68 పోలీస్ మెంబర్స్, ఒక డిఎస్పీ గారు, సిఐ గారు, 12 ఎస్ఐస్, తర్వాత 8 మెంబర్స్ హెడ్ కానిస్టేబుల్, 17 పీసీస్, 14 విమెన్ పీసీస్, తర్వాత స్పెషల్ పార్టీ 15 మెంబర్స్ అందరు మార్నింగ్ 4 o'clock, మీరు చెప్పండి ఇప్పుడు మీ అందరి కోసం మీ ఒక గ్రామంకి అవగాహన తీసుకురావాలంటే మనం అందరు 68 మెంబర్స్ మార్నింగ్ 4 o'clock నుంచి ఒక స్పెషల్ పార్టీ ఎక్కడ నుంచి బయలుదేరాలంటే 4 o'clock 3 o'clock వాళ్ళ ఇంటి నుంచి హెడ్ క్వార్టర్కి వస్తారు, 4:30 మళ్ళీ గ్రామంకి రావాల్సిందే। ఓకే, సో ఇది మొత్తం పని మీ అందరి కోసం ఉంది, ఓకే। సో ఇది మీకు అర్థం అవ్వాల్సిందే, ఈ ఇట్లాంటి సోషల్ ఇష్యూస్ మొత్తం మనకి వదిలేయాలి, ఓకే। అండ్ ఒక మంచి గ్రామం లాగా ఒక మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈ ఊరు మనకి చూపించాలి। వెనెవర్ మనం ఎస్పీ గారు వెళ్తే, డిఎస్పీ గారు పైన స్టేట్ లెవెల్ మీటింగ్లో వెళ్తే వీ కెన్ ప్రౌడ్లీ సే, ఒక గొప్పలాగా చెప్పొచ్చు, కంబాలపల్లి అయితే గ్రామం, మన ఒక గ్రామం ఉన్నది, ఆ గ్రామంలో మీరు ఎప్పుడైనా వెళ్ళచ్చు, అక్కడ గుడంబ ఉండదు, బెల్లం ఉండదు, గాంజా ఉండదు, గుట్కా ఉండదు, చెప్పచ్చా, చేస్తావా చెప్పండి, ఇప్పటి కూడా మీరు డౌట్లో ఉన్నారు, చాలా అలవాటు అయింది కదా।
सर्पंच गारु मीरु बाध्यता तीसुकोवाली ठीक है తర్వాత సర్పంచ్ గారికి చాలా చాలా ధన్యవాదాలు అండ్ ఇమిడియట్ గా ఒక వారంలో 10 సీసీటీవీస్ మనకి ఇన్స్టాల్ చేయడం వాళ్ళు చెప్తున్నారు చూకి ఈ గ్రామం అయితే ఎన్హెచ్ మీదనే ఉంది సో యాక్సిడెంట్ కూడా చాలా అవకాశం ఇక్కడ ఉంటాయి ఫస్ట్ అయితే ఒక సీసీటీవీ ఉండాలి తర్వాత మనం ఆల్రెడీ ఎన్హెచ్ వాళ్ళతో మాట్లాడి ఇది ఇక్కడ రంబలి స్ట్రిప్ పెట్టాలంటే తర్వాత సైన్ బోర్డ్ పెట్టాలంటే వాళ్ళు ఒప్పుకారు సో ఇట్ విల్ బి డన్ ఒక వన్ వీక్ టూ వీక్స్ లో దే హావ్ ఆల్సో అగ్రీడ్ కి బికాజ్ ఆల్ దీస్ విలేజెస్ ఇన్ మహబూబాబాద్ వీ హావ్ సెంట్ లెటర్ టు ద కలెక్టర్ సార్ కి ఆల్ దీస్ విలేజెస్ ఆన్ ఎన్హెచ్ హైవేస్ ప్రాపర్ సేఫ్టీ రోడ్ సేఫ్టీ సైనేజ్ బోర్డ్స్ అండ్ ఆల్ దట్ విల్ బి పుట్ ఓకే బట్ మన తరఫ్ నుంచి వాట్ వీ హ్యావ్ టు డూ ఒక సీసీటీవీ ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఘటన జరిగితే సపోజ్ ర్యాష్ అండ్ ర్యాష్ బిహేవియర్లో ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఇమీడియట్లీ మనకి